ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అయిన మూవీ చిన్ని. రివెంజ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా కీర్తి సురేష్, సెల్వరాఘవన్ నటించారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేశారు. చిన్ని ఓ పల్లెటూరులో భర్త, కూతురుతో నివసించే సాధారణ కానిస్టేబుల్. భర్త ఒక మిల్లులో పనిచేస్తుంటాడు. అగ్రకులానికి చెందిన ఆ మిల్లు యజమానులు తమకు వ్యతిరేకమైన పార్టీ కోసం పనిచేస్తున్నందుకు అతన్ని అవమానిస్తారు. ఈ క్రమంలో గొడవ పెద్దదవుతుంది. దీంతో చిన్ని కుటుంబాన్ని దెబ్బతీయడానికి భర్తను, కూతుర్ని ఆమె నుంచి దూరం చేస్తారు. అదే సమయంలో చిన్ని సవతి తల్లి కొడుకు రంగయ్య కూడా అదే వ్యక్తుల వల్ల తనకు జరిగిన అన్యాయానికి రగిలిపోతుంటారు. వీరిద్దరూ కలిసి వారి మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నారన్నది మిగతా కథ. కీర్తి సురేష్ చిన్ని లాంటి క్రియల్ పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి. ఈ రోల్ ఆమె కెరియర్ లో చేసిన బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఒకటని చెప్పొచ్చు. ఓ పల్లెటూరి అమ్మాయిగా అన్ని ఎమోషన్స్ ను చూపిస్తూ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. సెల్వరాఘవన్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ మనని ఇంప్రెస్ చేస్తోంది. కేవలం కళ్లతోనే నటించేశాడు అనిపించింది. డైరెక్టర్ అతన్ని చూపించిన విధానం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ మూవీకి మరో అడ్వాంటేజ్ అంటే సామ్ సిఎస్ అందించిన బీజిఎం. రియాలిటీ సీన్స్ ఎక్కువగా ఉండడం ఈ సినిమాకి డ్రాబ్యాక్ గా చెప్పొచ్చు. అలాగే సినిమాలో ఎమోషనల్ డెప్త్ కొంత తగ్గింది అనొచ్చు. మెయిన్ లీడ్స్ వారి మధ్య చూపించే రిలేషన్స్ ని ఇంకా ఎలివేట్ చేస్తుంటే ఆడియన్స్ కథకి ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఇక క్లైమాక్స్ కూడా అంత తొందరగా అందరికి కనెక్ట్ అవ్వదు అనిపించింది. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే సామ్ సిఎస్ మ్యూజిక్, బేజియం సినిమాకి మెయిన్ పిల్లర్. యామిని యజ్ఞమూర్తి కెమెరా వర్క్ డీసెంట్ అండ్ రీఫ్రెష్ గా ఉంటుంది. తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ కూడా బాగున్నాయి. దర్శకుడు అరుణ్ సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు అనవచ్చు. ఆర్ట్ ఫిలిం నరేషన్ తో కథలో ప్రేక్షకుడిని లీనమయ్యేలా చేశాడు. ఓవరాల్ గా ఓ కొత్త కథని ఆడియన్స్ కి చూపించాడు. మొత్తంగా రివెంజ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో చిన్నిగా కీర్తి సురేష్ తనలోని టాలెంట్ ని మరోసారి ప్రూవ్ చేసుకుంది. క్రుయాలిటీ సీన్స్, మధ్య మధ్యలో వచ్చే స్లో నరేషన్ కొంతమంది ఆడియన్స్ ని ఇరిటేట్ చేయవచ్చు, బట్ రివెంజ్ డ్రామాలను కోరుకునే వారు ఈ సినిమాను హ్యాపీగా చూసేయొచ్చు.